హాయ్ ఫ్రెండ్స్, నేను మీపుసుకున్న సందీప్ని. 30,000 సబ్స్క్రైబ్ చేరుకున్న తరుణంలో సబ్స్క్రైబ్ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పడతీనిపై సిగ్గునుందగా, అంటే ఈ సభలోన ఈ పెళ్లి పీఠం పైన ఆ మీతోటి రాజులు ఎందరెందరో మీ రాక్షసులు వచ్చారు. రాక్షసులు వస్తే వాళ్ళ ముందు, ఆ అమ్మాయిల ముందు, నీ సాటి రాజుల ముందు నీ ముఖము చూడలేక సిగ్గు చేత, పిడియము చేత అంటే భయము చేత కిందికి చూసుకుంటూ నేల వైపు చూసి నీ కంఠము ఎందు వేయబోయాది. వేయబోతే ధర ఎందు పడిపోయాది అంటే నిన్ను చూడలేక బిడియము చేత, లజ్జ చేత నీ మెడకు వేసే దండ నేల ఎందు పడ్డా. మన్నించు. నా మాట గాను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో. వాళ్ళందరూ చెప్పిన వినకుండా బలవంతంగా ఈ అమ్మాయి నాకు పెళ్లి చేయడానికి నీవు నిశ్చయించావు, గురువు నిశ్చయించావు, నా పరువు తీసినది. ఈ అమ్మాయి ఇష్టమేనని సభికుల ముందు, రథికుల ముందు, మహారథుల ముందు, అర్ధరథుల ముందు, సామాంతుల ముందు, పెళ్లికి వచ్చిన పెద్దల ముందు ఈ అమ్మాయి ఇష్టమేనని తాయి మిడలో పూలదండ నేను వేసినా నా మిడలో వేసిన కింద పడ వేసి నన్ను తప్పు చేశాడు. ఇంత క్రోధం చేయకు, క్షమించు, క్షమించు, క్షమించి లగ్నం చేసుకో. దేవతలను చంపుతారని యోచించిన నిలబడతారంటే వలదని చెప్పి బలవంతం ఈ పెనుభూతము ఈ కన్యను నిర్మాల కింద వేసి గురువును కొట్టకూడదు. గురువు శపించిన శపించిన దగ్ధం అవుతా. వద్దు నాయన, ఆ మాటే ఉంది, అది వద్దు. అమ్మా, ఎంత మోసం ఇది, ఎంత మోసం చేశావమ్మా? నేనా? నీల ఎందు వేశావు కూలహారము, వాణి కంఠం ఎందు వేసే హారము ధర ఎందు వేశావు? కోపము చేత ఉన్నాడు. ఇప్పటికైనా నీవు వెళ్ళి వాడి పాదములకు నమస్కరించి స్వామి ఆచార్య, ఏమి చిన్నప్పటి నుండి విద్యలు నేర్పినా నీవు గురువునే ధిక్కరిస్తున్నాడు, కన్నతని పైకే ఉరుకుతున్నాడు కుట్టడానికి. మరి నేను వెళ్ళి క్షమాపణ కోరుకుంటే నా మాట వినగలడా? నీ మాట వింటాడమ్మా. ఇందులకంటే ఇప్పుడు నీ ఒక భార్య కదా, ఇందులకు నీకు కొంచెం ప్రతిమలాడు వెళ్ళు.
నేను చేసిన తప్పితార్థమా లేదు. మీ సాటి రాజుల ముందు ఎంతో మంది అశ్వపతులు, నరపతులు, గజపతులు, మండలాధిపతులు మన పెళ్లికి వచ్చిన వారి ముందు మీ భీకర స్వరూపాన్ని చూడలేక సిగ్గుపడి భయపడి పూలహారం నీ గలమందు పడ్డాదనుకున్నాను. కానీ నీలమైన పడుతున్నాను నేను కలగదనున్నాను. నీవు దూరముగా ఉండి మాట్లాడు. మానవ కులములకు నాయకుడు అయి నన్ను చూస్తే లోకమే గడగడ వణుకుతున్నది. అటువంటి పురుషార్థము కలిగిన ఈ మహావీరుడికి తలవంపు చేసిన దానం నా మెడలో వేసే దండ కింద వేసి చేశావు. గురువారా కులగురుండెను నా మాట విను. సకల శాస్త్ర ప్రాణేతి హసయముల్లా వినేవాడిని కాదు నీ మాట కూడా నేను వెళుతున్నా. నా మాట విని లగ్నం చేసుకోము, లగ్నం చేసుకోము, అరే లగ్నం చేసుకోమురా. చేసుకోమంటున్నాను కానీ వినేవాడిని కాదు, పెళ్లి చేసుకునేవాడిని కాదు. నీ పైన లజ్జ చేత గుడియము చేత తెలియక చేసిన తప్పును క్షమించు. తెలియక చేసినది కాదు, వేలాది మందు చేసి చేసిన పని. గురువారా 66 కోట్ల మంది మీ రాక్షసులకు కులగురు చేసుకోమంటున్నాను. దుర్మతి పాపి మొద్దు చేపలు కాదు శాపము. నేను మొద్దు అయితే పల్లె తగ్గిపోయాను కాలే. నీకు మొద్దు అయితే నీతో నేను మాట్లాడతాను. నువ్వు ఒక మొద్దుతో సమానమే. నువ్వు నువ్వు చేసిందంటే నువ్వే నువ్వు పాప నీకు నీవు శాపం వద్దు. నీవు నన్ను శపించకూడదు, పెళ్లి కావించండి. చేసిన చెప్పండి అమ్మా. ఇప్పటికైనా
వాడు కోపము చేత ఉన్నాడు, వాని కోపమునకు మళ్ళీ నేను కోపము చేసి వాణ్ణి మెప్పించి ఒప్పించాను. వాణి గళమంటే వాని కంట మీ అందు సూటిగా వేయు. ఇప్పుడు కింద పడుతుంటే నువ్వు దక్కవు, నేను దక్క, వాడు సంభాషణ కూడా దక్కడు. మీదికి చూసుకుంటే కిందికి చూడకి భయపడదు. మోసం మోసం అయింది. అవును, ఇక వెళ్ళవచ్చు. మీరు వెళ్ళిపోవచ్చు, వెళ్ళి వస్తా, ఇక వెళ్ళవచ్చు. ఈ యొక్క గురువులకు గురుకత్వం ఇచ్చి పంపించురా. గురువు కట్టాలన్నా పుల్లల కట్టాలన్నా చదువుకున్నావా? నేనా? నాకు చదువు సంకల బండి వచ్చింది, గుణితం గుడల బండి వచ్చింది. తెలివి ఎక్కువ ముక్కు నుంచి మెదడు కారుతాయి. తేజకారం పెట్టింది అనుకో, తేజకారం పెడితే మంట పడతా అనుకో, ఇంకా ఐస్ క్రీమ్ పెడతాను. కెళ్ళు, నీకు ఏ మాట కూడా కుదురుతలేదు, కుదురుతలేదు. వెధవంటి ఆడద చెప్పిన యాజ్ఞలు ఉంటారో ఇప్పుడే రణమలక యుద్ధములకు వెళతారు. వచ్చారు ఆ అమ్మాయిని విడిచిపెట్టడానికి ఇది భవ్యముగా స్వామి. ఏలుకోండి, ఏలుకోండి. స్వామి అమ్మాయిని ఏలుకోండి. అభిషేక్
అందము కలిగిన సుందరిమని ఆమెతో సంతోషముగా ఉండమని అంటున్నావు గాని అది ఒక్క పిచ్చాటము లాంటిది, ఆ భూతము లాంటిది. దానితో కూడడానికన్నా అడవులు తిరగడమే సంతోషములు తప్పదరాణి. తులసి అమ్మ ఎంత పని చేసావమ్మా, ఈ పెళ్లి వేళ పది మంది చూస్తుండగా అవమానము పరచాడని ఈ పూలదండను కింద వేసి దేవతలపైకి దండెత్తి యుద్ధానికై వెళుతున్నాడు. నేను చెప్పినా వినడం లేదు. నీవు వెళ్ళి కాస్త కూర్చున్నాయని వేడుకో తల్లి. అయితే ఇంతమందిలోన నిండు కొలువులోన నన్ను అవమానపరిచినది, నా పని ఇష్టం లేక పూలహారము నీలయందు పడవేసినదని నన్ను తీసుకుని వెళ్ళి జైల్లో పెట్టమన్నాడా? అవును, జైల్లో ఏమన్నాడు? ఎంత పని చేసినావా? అన్యాయంగా చూసుకుంటూ తిన్నదాడు. దేవతలపైకి యుద్ధానికి వెళుతున్నాడు. ఇక నీ ఇష్టమైన ఇష్టం పోయేమో. నాకే దుఃఖం వస్తుంది, నీ ముఖం చూస్తే పువ్వు తినకుండా కానీ తిన్నంత బుద్ధి అవుతాయి. ఆయన కాదు లేదు, ఇచ్చేది లేదు, ఆయనకి ఇచ్చేది లేదు, ఈనం లేదు. నీకున్నదా? నాకెందుకు లేదు, మంచిగానే ఉన్నది. నేను చెప్తే ఈనోదా? నేను నా భర్తను వేడుకుంటాను. నేను చేసినది తప్పని భావించి నన్ను కాదని జైల్లో వేయమన్నాడు. జైల్లో నేనే స్వయంగా వెళ్ళి నా భర్తను వేడుకుంటాను. నిన్ను చూసి నాకు దుఃఖం వస్తుంది. నువ్వురా ఎందుకు? అసలు చెప్పించలేదు. నేనే చెప్తాను. కాదని నేను జైల్లో వేయమన్నానికి మీకు ఇలా నోరెత్తలేదా? నా తప్పును మన్నించుతున్నాను. వాక్కులు వినను. నీ మాటలు విని నీపై నా ప్రేమగా ఉండేవాడిని కాదు, హీనత గటించాది నీ వలన. నా పరువు పోయాది, పరువు పోయినా తిరిగి రాదు, ప్రాణం పోయినా తిరిగి రాదు. అలాంటి పని చేసి నా కాళ్ళు వ్రక్కిన నీపైన దయా దాక్షిణ్యం అన్నది ఇక నాకు లేదు. వేడు స్వామి, మీరే నన్ను కాదంటే నాకు దిక్కు ఎవరున్నారు? నాకు ఆదుకునే వారు ఎవరున్నారు? నాకు మంతనందు నందునా చిసగలిగే నందునా.
మీరు నాకు నచ్చగనని కాదు, మీ సాటి రాజులు ఎందరో మహనీయులు వచ్చి ఆశీనులై కూర్చొని ఉండగా అంతమంది ముందు మీ భీకర స్వరూపాన్ని చూడలేక సిగ్గుపడి భయపడి ఈ పూలహారము గలమందు అంటే మిడయంతే పడ్డాదనుకున్నాను. కానీ నీళ్ళ పైన పడుతుందని మాత్రం నేను ఎరుగను. నాకు ఇంత పంతము నా పైన ఎందుకు? ఎంత వేడినా నీకు అవసరం సమ్ములేదిగా.